నాకు ఇంకా గమ్మత్ ఏమనిపించింది అంటే అసలు ఎందుకు వచ్చిండి ఈయన నిన్న? ఏదో జరిగిపోయింది, ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిందని వచ్చిండు. ఏమైంది అసలు? ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకు తెలియదు, ఆయన ఎప్పుడెట్లా ప్రవర్తిస్తారో ఆయనకు తెలియదు. ఆయన గుండును తీసి ఆయనతో గుదుకుంటుండు బండకు. మీరు చూడండి, వీడియో చూడండి, నేను చెప్తలేను, ప్రామిస్ చెప్తాను, మీరు చూడండి. లైవ్లు ఇచ్చిండు ఆయన, దానికి వెళ్ళి లైవ్ పెట్టుకోండి. ఇంకా దరిద్రం ఏంటంటే గుండును దన్ దన్ దాన్ని బండకు గుద్దుకుంటుండు. మా పోలీసు వాళ్ళు ఆపిండు. ఇప్పుడు బండి పోతే బండి ఫ్రీ వస్తుంది, గుండు పోతే గుండు ఫ్రీ వస్తుందవే. బండి పోతే బండి ఫ్రీ వస్తుంది కరెక్టే, గుండు పోతే గుండు ఫ్రీ వస్తుందా? ఎవరు చెప్పాలా పిచ్చోనికి? మేము గదే పోలీసు వాళ్ళు పాప అట్లా కాదురా బాయ్, నువ్వు కావాలంటే కొట్లాడు, జనంలో ఓళ్ళు ఒలివెట్టు. అది చేయరా అంటే నేను గుండు వల్ల కొట్టుకుంటా, మీరు వల్ల కొట్టిరని చెప్తా, కేసీఆర్ కొట్టించిండని చెప్తా గిదా. ఎందుకు నీ ఆందోళన నాకు అర్థం కాదు. నువ్వు ఏం పొడిచినావు ఉద్యోగులకి దేశంలో? మాది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఎస్ బరాబర్, మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. 73 నుంచి 87% డిఏ కూడా కలుపుకుంటే 87% ఉద్యోగుల జీతాలు పెంచిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కాదా? హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ సిన్స్ ఇండిపెండెన్స్ కాదా? నేను చెప్పేది వాస్తవం కాదా? చెప్పు బరాబర్రా. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని? కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈరోజు వచ్చినాటి నుంచి ఈరోజు వరకు మీరు పెంచిన దిక్కుమాల 15% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. మేము 87% పెంచితే నువ్వు 15% పెంచినవి, నువ్వు వచ్చి మాకు నీతులు చెప్తావు, నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్నావు. ఎందుకు చేస్తున్నావు మీ జోనల్ ట్రాన్స్ఫర్లు? ఇప్పుడు మాకు పని లేకనా, పొద్దు ఒకనా? జోనల్ ట్రాన్స్ఫర్లు చేస్తే ఎక్కడ ఎన్ని ఖాళీలు తెలుతాయి, ఆ ఖాళీలలో ఎట్లా భర్తీ చేయాలో పిల్లలకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకునేది మీరే, మళ్ళీ ఇంకోదికి నోటిఫికేషన్లు ఇస్తలేమని చెప్పి పంచాయతీ పెట్టేది మీరే. గిదా రాజకీయం, గిదా వ్యవహారం. దీనికోసం నువ్వు వస్తావు, వాడు గుండు వాళ్ళు కొట్టుకోకపోతే వాడిని పోలీసు వాళ్ళు ఆపితే ఆయన ఎవరు జడ్జి గారు జైల్లో పెడితే అదేదో మాకు సంబంధం ఉన్నట్టు. జడ్జి గారు కదా 14 రోజులు రిమాండ్కి ఇచ్చింది, మళ్ళీ ఇవాళ ఇంకో జడ్జి కాదు ఇచ్చిపెట్టమన్నాడట. సరే పిచ్చోళ్ళని అరగడ పంపుతామా లేకపోతే బయటకి ఇచ్చి పెడతామా, ఆయన ఇష్టం, జడ్జి గారు ఇష్టం. కానీ కాకపోతే గుండు వాళ్ళకు కొట్టుకుంటే పోలీసు వాళ్ళు ఆపితే కూడా తప్ప, అదే జరిగిపోయినట్టు. ఆయన ఏదో మహానాయకుడు అయినట్టు, ఆ మహానాయకునికి ఏదో ఈ మహానాయకుడు తోడై ఈయన వచ్చి పిచ్చివాగుడు. అందుకే నేను అడ్డాకి చెప్తా ఉన్నా, నువ్వు నీ పార్టీ, మీ బక్వాసు, మీ జుమ్లా, మీ ఎర్రగడ్డ మాటలు, మీ ఎర్రగడ్డ పనులు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. 60 పైసా పని చేసిందా నీ ప్రభుత్వం దేశంలో? ఎవరికేం చేసింది నీ ప్రభుత్వం? ఒక సెక్షన్కి చేసామని చెప్తావా? హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్, హయ్యెస్ట్ ఫ్యూయల్ రేట్స్, హయ్యెస్ట్ ఇన్ఫ్లేషన్, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ క్లోజర్ నీ ప్రభుత్వంలో కాలే? 7.5 ఏళ్ళల్లా ఇప్పుడు చెప్పినావు కదా, గిన్ని కథలు చెప్పినావు కదా, మోడీ ఒక్కటనే చేసిండా? ఇంటింటికి నీళ్లు, ఇంటింటికి కరెంటు, ఇంటింటికి టాయిలెట్, బుల్లెట్ రైళ్లు ఉరుకుతున్నాయి మొత్తం దేశం అంతా. ఎటువంటి మాకు కనబడకుండా అట్లా తెలంగాణను బైపాస్ చేసుకుంటుపోతున్నాయి మాకు తెలియకుండా. గిట్లున్నది కథ వీలది. ఇట్లా మళ్ళీ ఇవన్నీ అంటేనేమో హమ్లా. ఈడీఐ, సిబిఈ, అదేంటి, ఈడీ, సిబిఐ, ఐటీ, మా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, వాటిని ఉసుగొలుపుతాం వేటకుక్కల్లాగా, మేము ఎదురుకిస్తాం. ఇదొక్కటే మీకు తెలుసు, పక్కా చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల సాక్షిగా ఏ రాష్ట్రాన్ని అయితే సాధించినాము, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బరాబర్ మేము ముందుకు నడుచుకుంటూ పోతాం. మీలాంటి వాళ్ళు ఎంత మురిగినా, ఎన్ని అడ్డమైన మాటలు మాట్లాడినా పట్టించుకోం, బ్రహ్మాండంగా పురోగమిస్తూ పోతుంటాం. మీ దిక్కుమాలిన పాలన చెండాడతాం, చీల్చి చెండాడతాం. ఎట్లా అయితే మన టెక్స్టైల్ విషయంలో ఎండగట్టినామో జిఎస్టీ విషయంలో, ఎట్లా అయితే మన వడ్ల కొనుగోలు విషయంలో మిమ్మల్ని ఎండగట్టినామో, ఎట్లా అయితే నిరుద్యోగం విషయంలో ఎండగట్టినామో, ప్రతి అంశం మీద మిమ్మల్ని వేటాడతాం. పునర్విభజన చట్టంలో మీరిచ్చిన ప్రతి మాట మీద మిమ్మల్ని వెంటాడతాం, వేధిస్తాం, ఎంబడబడతాం, ప్రజల తరఫున వేధిస్తాం. వేధిస్తామంటే మళ్ళీ వేరే అర్థం చేసుకున్నారు మీరు. ప్రజల తరఫున తప్పకుండా క్వశ్చన్ చేస్తాం, నిలదీస్తాం, గల్లా పట్టుకుని అడుగుతాం, బరాబర్ అడుగుతాం. ఏం చేస్తారో చేసుకోండి, తప్పకుండా ఎక్కడదాకంటే ఎక్కడదాకా కొట్లాడడానికి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి చెప్పింది సరిపోయింది అనుకుంటున్నాను అని మళ్ళొకసారి భావిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 107 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన వాళ్ళు ఒక దగ్గర 1000 ఓట్లతో గెలిచి, ఒక దగ్గర ఏడుచుకుంటా నన్ను చంపుకుంటారా సాదుకుంటారా అని ఏడుచుకుంటా గెలిచి, అదో గెలిపావా? నాకు అర్థంగా దాని పెద్ద ఒక గెలుపు గెలిచి 107 సీట్లలో ఇప్పుడు అంత దూరం కాదు. నడ్డా సొంత స్టేటు హిమాచల్ ప్రదేశ్, బీహార్లో పుట్టిండు, హిమాచల్లో మరి మొన్న అక్కడ ఉప ఎన్నికలు ఓడిపోయింది బీజేపీ హిమాచల్లో. అందరికీ దుప్పటి కప్పుకొని ఏడుస్తున్నాయి వాళ్ళ ఇంట్లో, నడ్డా గారి పార్టీలో, నరేంద్ర మోడీ గారి ఇంట్లో అందరు దుప్పట్లు కప్పుకొని ఏడుస్తున్నారు. అందరు దిగజారిపోయి నైతిక స్థైర్యం కోల్పోయి ఇక పార్టీ పనిచేయం, మేము ప్రభుత్వ పనిచేయమని పండుకున్నారా? ఎవరో పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, ఎలక్షన్ ఏముందా బ్రదర్? ఇగో 317 జీవో గురించి వీళ్ళకు తలా తెలియదు, తోకా తెలియదు. మా ఉద్దేశం సుస్పష్టం, 95% స్థానికులకు ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఒక సదాశయంతో నీళ్లు నిధులు నియామకాలనే కోణంలో
ఎక్కడెక్కడ నియామకాల్లో ఖాళీలు ఉన్నాయి జోనల్ ట్రాన్స్ఫర్లు చేస్తే తేలుతుందన్న ఉద్దేశంతో మేము తీసుకొచ్చిన జీవో అది. అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే అది ప్రభుత్వానికి ఉద్యోగులకు సంబంధించిన అంశం. వీళ్ళు ఎవరే మధ్యలో నాకు అర్థం కాదు. రాజకీయ నిరుద్యోగులు ఉద్యోగం లేని వాళ్ళు వాళ్ళకి ఏం సంబంధం అసలు? నువ్వేం టెన్షన్ పడకు. ఆల్ గెస్ట్ సార్ వెల్కమ్, ఆల్ గెస్ట్ సార్ వెల్కమ్. వాళ్ళ దిక్కుమాలిన ప్రభుత్వం గురించి చెప్తుంది. దేశంలో చూడరాదే భయమా? భయపడితే ఇక్కడ దాకా వస్తామా? భయపడితే తెలంగాణ వస్తుందా? కాబట్టి గా టెన్షన్ మీకేం అవసరం లేదు. గీ పిచ్చోళ్ళకు భయపడేంత సీన్ ఎవరికి లేదు. గీ తాటాకు చప్పులకు వీళ్ళ ఉడత ఊపులకు భయపడేవాళ్ళు ఇంకేమైనా ఉండొచ్చు మార్కెట్లో, కానీ ఇక్కడ భయపడేవాడు ఎవరు లేడు తెలంగాణ. ఏమని ఇప్పుడు ఎవరైనా ఎవరైనా మంచి వాళ్ళు మాట్లాడితే, ఎవరైనా కొద్ది నెత్తున్నోడు మాట్లాడితే సమాధానం ఇస్తే, నెత్తి మీద బొచ్చు లేదు అని తలలో రొచ్చు తప్ప ఇంకేం లేదు, వాని గురించి ఏం మాట్లాడతాం? ఎగ్జాక్ట్లీ. ఉద్యోగులు సమస్య ఏం లేదు బ్రదర్. ఒక నిమిషం నో 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 లిసన్ టు మీ. జీవో ఇచ్చింది ప్రభుత్వం. ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏమైనా ఇబ్బందులు కానీ చిన్న చిన్న చిక్కులు కానీ ఉంటే దాన్ని మా ఉద్యోగాల సంఘాల నాయకుడు ఇవాళ ఒక ఆయన మంత్రి ఉన్నాడు. మాకు ఉద్యోగులకు ఉన్నది పేగుబంధం, వీళ్ళకేమైనా తోకబంధం? వీళ్ళు ఎప్పుడే కాదు, వీళ్ళు ఎప్పుడేం చేసినా వీళ్ళకి ఏం తెలుసు ఉద్యోగుల గురించి? ఏమైనా ఉంటే చిన్న చిన్న సమస్యలు ఉంటే డెఫినెట్గా దాన్ని పరిష్కరించేది ప్రభుత్వం. వీళ్ళకేం సంబంధం అసలు? వీళ్ళు ఎవరు మధ్యలో? వీళ్ళు ఒక ఉద్యోగం ఇచ్చిండ్రా, వాళ్ళకు ఒక ఉద్యోగులకు మంచి పని చేసిండ్రా, మాకంటే ఎక్కువ జీతాలు ఇచ్చిండ్రా, ఏం చేసిండ్రని వీళ్ళని ఉద్యోగులు నమ్మాలి? అందుకే అడుగుతాను. ఉన్న ఉద్యోగాలు పోగొట్టే వీళ్ళు కొత్త వాళ్ళెట్లా మాట్లాడతారు ఉద్యోగుల గురించి? ఇది కూడా చెప్పాలి. ఒక నిమిషం కొంతమంది అవలగాలు అది కూడా మాట్లాడతారు, అది కూడా చెప్తాయి. ఇప్పుడు నేను నల్గొండలో పోయింది 31 నాడు. గవర్నమెంట్ కావాలని ఉత్తర్వులు తీసుకొని చూడండి, 1 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వచ్చినాయి. ఇక తప్ప అది కూడా తప్పేనా? ఇక మరి లాస్ట్ ఇయర్ అంతా తీద్దాం లెక్కలు. ఇప్పుడు ప్రధానమంత్రి మరి ర్యాలీలు తీస్తుండ్రు ఏడా ఉత్తరప్రదేశ్లో జోర్దార్ 100,000 మంది పొద్దున్న ర్యాలీలు, సాయంత్రం మాస్క్ పెట్టుకొని టెలికాన్ఫరెన్స్లు. మరి దాన్ని ఏమంటారా? నేను చేసింది తప్పు ఒప్పంటలేను. నేను గైడ్ లైన్స్ వచ్చింది అమల్లోకి వెళ్ళి ఫస్ట్ నుంచి మేమేం వైలేట్ చేయలేదే? ఫస్ట్ నుంచి మేమేమైనా వైలేట్ చేసినామా? నా ప్రోగ్రామ్ ఖమ్మంలో ఉంటే రద్దు చేసుకున్నా, నా ప్రోగ్రామ్ ఇంకో కార్డు ఉంటే రద్దు చేసుకున్నా, 4 ఖమ్మం పోయేది ఉండే నేను రద్దు చేసుకున్నా. ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ని ఇంకోటి మేము ఇచ్చిన గైడ్ లైన్స్ కాదు అది. ఇంకొక మాట కూడా చెప్పాలి ఇక్కడ, నరేంద్ర మోడీ ప్రభుత్వమేమో కోవిడ్ గైడ్ లైన్స్ అని విడుదల చేస్తుంది, ఇక్కడ వాళ్ళ పార్టీ అధ్యక్షుడేమో కోవిడ్ గైడ్ లైన్స్ను ఉల్లంఘిస్తాడు. మరి మెంటల్ బ్యాలెన్స్ ఎవరికి పోయింది? అక్కడ ఆయనకు పోయిందా, ఇక్కడ ఈయనకు పోయిందా? వాళ్ళకు వీళ్ళకు సంబంధం లేదా? గైడ్ లైన్స్ ఇచ్చినోనికి గైడ్ లైన్స్ పార్టీ అధ్యక్షునికి ఇక్కడ సంబంధం ఉండదా, శృతి ఉండదా? మరి ఎవరికి పోయింది మెంటల్ బ్యాలెన్స్?